ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. లూసిఫర్ తప్పు చేస్తాడని దేవుడికి ముందు తెలియదా? ప్రశ్న. సమాధానం, తెలియదు అన్నామంటే ఈ మన దేవుడు ఎలా అవుతాడు అనే ఆన్సర్ వస్తుంది. తెలుసు అన్నామంటే అంటే తెలిసే చేశాడా అనేది వస్తుంది. సో ఆయనకు తెలిసే చేశాడు, లూసిఫర్ తప్పు చేస్తాడని దేవుడికి ముందే తెలుసు అన్నాం అనుకోండి, ఓహో అట్లయితే ఈ లోకంలో మంటలు, మానభంగాలు, అచ్చలు, పాపం అంతా దేవుడే చేపిస్తున్నాడా అని ఆశ వస్తుంది. లేదు తెలియదు అన్నాం అనుకోండి, దేవుడికి తెలియదా, అట్లా అయితే ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేది వస్తుంది. నిజంగా దేవుడికి తెలియకుండా ఏమీ లేదండి. ఎట్లాగో చూద్దాం. రోమపత్రిక 11:26 ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగిన చెప్తుంది. అపొస్తలుల కార్యం 17:24 జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అని ఉంది. ఆయనకు తెలియకుండా ఏముంటుంది ఇంకా? ఎఫెసీ 1:6 జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. అట్లయితే ఇంకా ఆయన తెలియకుండా ఏముంటుంది? జగత్తుకు పునాదులు వేయబడక మునిపే తెలిసినట్టు కదా. తర్వాత ఇట్లా మనం చూసుకుంటూ పోతే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అని చెప్తుంది. 1:6 జగత్తు పునాది వేయబడ మునిపే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్తుంది. ఇలా మనం చూసుకుంటున్నప్పుడు లూసిఫర్లోకి చెడు ప్రవేశించిద్దని తెలుసు దేవుడికి అన్నామంటే అట్లయితే ఇవన్నీ చేపిస్తుంది దేవుడేనా, పాపం, మడలు, మానభంగా, లోకం? తెలియదు అన్నాం అనుకోండి ఆయన దేవుడు ఎలా అవుతాడు అంటుంది. కాబట్టి ఇది మనం ఆలోచించాల్సినటువంటి గొప్ప ప్రశ్న. దేవుడికి అన్నీ తెలుసు, ఆయనకు తెలియకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? కానీ దీంట్లో మనం బైబిల్ పండితులు కానీ గొప్ప గొప్ప మేధావులు కానీ భక్తులు చెప్పేటువంటి ఫస్ట్ అభిప్రాయం, 1 అభిప్రాయం ఏంటంటే ఇది ఆయన ప్రణాళిక అని చెప్తున్నారు. ఎఫెసీ 1:6 ప్రకారం జగత్తు పునాదులు వేయబడకమనిపి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. ఇది ఒక ప్రణాళిక, అది ఒక ఆయన టైం టేబుల్ అని అంటున్నారు. సో ఆయన ప్రణాళిక అయితే లూసిఫర్ని చేయటం, సాతాన్ని చేయటం ఒక ప్రణాళిక, నరకం చేయటం ఒక ప్రణాళిక. మరి నరకంలో ఇంతమందిని తీసుకెళ్తాం కూడా ఆయన ప్రణాళికనా అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. తర్వాత కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని 1:3 మనం చూస్తాం. కాబట్టి ఆయన తెలుసు అనే ఇది ఒక ఉద్దేశం, ఇది ఒక ఆలోచన. రెండవ ఆలోచన ఏంటంటే ఇది బైబుల్ బౌండరీస్ దాటిపోయి వెళ్ళిపోయినటువంటి ప్రశ్న. ఎలాగంటే మనం ఇప్పుడు గత రోజుల్లో చూసుకున్నాం కదా, కెరూబు వేరు, సాతాను వేరు. కెరూబు అంటే ఇదిగో లూసిఫర్, ఇది కెరూబు. కెరూబుని దేవుడు చేశాడు. కెరూబు అంటే మంచిదే, దేవుడు చేసింది తప్పేది ఉండదు, దేవుడు చేసిన ప్రతి వస్తువు మంచిదే, దేవుడు తెలియకుండా ఏమీ లేదు. ఆయనకి ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని ఉంది కదా 1:3. అలాగే కెరూబుని పరిశుద్ధంగానే బాగా చేశాడు. కానీ సాతాను ఇంకోటి ఉంది, సాతాను వచ్చి దీంట్లో ఎంటర్ అయింది. మరి సాతాను ఎవరు అని మనం తెలుసుకున్నప్పుడు సాతాను చీకటి అని మనం తెలుసుకున్నాం. సో చీకటి వెలుగు కమ్మని పలుగుగా వెలుగు కలిగి ఉంది, అంటే వెలుగు కంటే ముందే ఉంది చీకటి అనమాట. వెలుగు కమ్మని పలుగుగా వెలుగు కలిగి ఉంది కదండి బైబుల్లో, అంటే చీకటి ముందే ఉందన్నమాట. చీకటి కమ్మని పలుగుగా చీకటి కలిగిన లేదు ఆ సృష్టి ఆరంభంలో. మరి చీకటిని ఎవరు చేశారు? శాస్త్రవేత్తలు కూడాను చీకటి 68% డీప్ డార్క్, 28% మామూలు డార్క్ ఉంది. అసలు 90% ఆకాశం పైనంత డార్క్ ఏముంది, డార్క్తోనే ఈ విశ్వం అంతా తయారు చేయబడిందని వాళ్ళు చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అసలు డార్క్ని ఎవరు చేశారు? సరే, డార్క్ని ఎవరు చేశారో మనం చీకటిని చేసింది ఎవరు అనే పాయింట్లో చూడండి, మీకు అర్థమవుతుంది. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఏంటంటే ఇది మనం రెండో ఉద్దేశంగా, ఒకటేమో దేవుని ప్రణాళిక ప్రకారం అలా జరిగిందని చెప్తున్నారు. దేవుని ప్రణాళిక అయితే క్వశ్చన్ ఏమొస్తుందంటే, అంటే ఈ నరకం, పాపాలు చేయటం, ఈ సాతాను, ఈ లోకంలో మంటలు, మానభంగాలు ఏని దేవుడు చూపిస్తున్నాడు అని వస్తుంది. అది పక్కన పెడదాం. రెండవ ఆలోచన ఏమొచ్చిందంటే ఇది బైబిల్ బౌండరీస్ దాటిపోయి వెళ్ళిపోయిన ప్రశ్న అని రెండోటి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎలా దీనికి ఆన్సర్ అంటే, 1 కొరింథీయులు 2:7 ఏం చెప్తుందంటే దేవుని జ్ఞానము మర్మమై ఉన్నదని చెప్తుంది. సామెతలు 25:2 ఏం చెప్తుందంటే సంగతి మరుగు చేయుట యెహోవాకు ఘనత అని చెప్తుంది. ద్వితీయపుస్తకాండము 29:29 ఏం చెప్తుందంటే రహస్యములు మన దేవుడే యెహోవాకు చెందనని చెప్తుంది. సరే, ఇది రహస్యం అనుకుందాం. అయితే కెరూబు మంచిదే, లూసిఫర్ మంచిదే, కాబట్టి దాంట్లోకి సాతాను వచ్చి ఎంటర్ అయి ప్రవేశించింది. సాతాను ఎవరు? చీకటి. ఈ చీకటిని ఎవరు చేశారు?
ఈ డార్క్ అసలు ఎంత ఉందో భయంకరంగా ఉంది. పైన శాస్త్రవేత్తలు చెప్తున్నప్పుడు ఈ డార్క్ను ఎవరు చేశారో తెలిస్తే మనకు ఆన్సర్ తెలుస్తుంది. కాబట్టి లూసిఫర్ తప్పు చేస్తాడని దేవుడికి ముందు ఖచ్చితంగా తెలుసు. వాటిలో ఒకటేమోను అని ప్రణాళిక అయినది, రెండేమోను ఇది బైబుల్ బౌండరీస్ దాటిపోయి వెళ్ళిన ప్రశ్న అయినది, మూడోది ఏంటంటే లూసిఫర్ మంచిది, దాంట్లో సాతను ప్రవేశించింది. సాతను ఎవరు చేశారు? సాతను అంటే చీకటి. చీకటిని ఎవరు చేశారు? అది ఆ పాయింట్లో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది.